బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ రా. ఇవి దైవగ్రంథపు వాక్యాలు, స్పష్టమైన ఖురాన్ లోనివి. తాము ముస్లింలమై ఉంటే బాగుండేదే అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది. నువ్వు వాళ్లను తింటూ అనుభవిస్తూ బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికే తెలిసి వస్తుంది. మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్ధారిత గడువు ప్రకారమే తుదముట్టించాము. ఏ సముదాయం కూడా తన నిర్ధారిత సమయానికి ముందు గానీ వెనుక గానీ పోజాలదు. ఓ జిక్ర్ ఖురాన్ అవతరించిన మనిషి, ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే. ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు అని వారు అంటారు. సత్యబద్ధత లేకుండా మేము మా దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు. మేమే ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము, అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు. ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని అవిశ్వాసాన్ని పోనిస్తాము. వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది. ఒకవేళ మేము వారికోసం ఆకాశద్వారం తెరిచినా అందులోకి వారు ఎక్కిపోతున్నా సరే మాకేదో కనికట్టు లాంటిది చేయబడింది, అంతేకాదు మాకేదో చేతబడి చేయబడింది అని అంటారు వారు. నిశ్చయంగా మేము ఆకాశంలో గురుజులను నిర్మించాము, సూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము, ఇంకా దానిని దూర్కారి అయిన ప్రతి శైతాను బారి నుంచి రక్షించాము. కాకపోతే దొంగచాటుగా ఎవడైనా అక్కడి రహస్య విషయాలను వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడిని వెంటాడుతుంది. ఇంకా మేము భూమిని పరచి దానిపై పర్వతాలను పాతి పెట్టాము, మరి అందులో ప్రతి వస్తువును నిర్ణీత మోతాదులో ములిపించాము. అందులోనే మేము మీ జీవనోపాధికి వనరులను సమకూర్చాము, ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా. అన్ని వస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువును మేము తగు మోతాదులో అవతరింపజేస్తాము. మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము, మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ జల నిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని. ప్రాణం పోసేది ప్రాణం తీసేది కూడా మేమే, ఎట్టకేలకు వారసులం కూడా మేమే. మీకు పూర్వం సాగిపోయిన వారిని మేము ఎరుగుదుము, తరువాత వచ్చే వారిని కూడా ఎరుగుదుము. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు, నిశ్చయంగా అతడు మహావివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము, అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలతో సృష్టించాము. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు దూతలతో అన్నాడు. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి. దూతలందరూ సాష్టాంగపడ్డారు, ఒక్క ఇబ్లీసు తప్ప. సాష్టాంగపడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు. ఓ ఇబ్లీస్, సాష్టాంగపడే వారితో నువ్వు ఎందుకు చేరలేదు అని అల్లాహ్ నిలదీశాడు. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను అని వాడు శైతాను తెగేసి చెప్పాడు. అయితే ఇక్కడ్నుంచి వెళ్ళిపో, నువ్వు దూకరించబడ్డావు, ప్రళయదినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అని అల్లాహ్ సెలవిచ్చాడు. రబ్బు, ప్రజలు మరణానంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని వాడు విన్నవించుకున్నాడు. సరే, నీకు గడువు ఇవ్వబడింది అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు అన్నాడు. ఓ ప్రభు, నీవు నన్వపమార్గం పట్టించినందువల్ల నేను వారికి మానవులకు భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను, వారినందరినీ పెడత్రోవ పట్టిస్తాను అని ఇబ్లీసు చెప్పాడు. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప అన్నాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది. నా దాసులపై నీ అధికారం సాగదు, నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. దానికి 7 ద్వారాలు ఉంటాయి, ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది. నిశ్చయంగా దైవభక్తి గలవారు ఉద్యానవనాల సెలయేరుల మధ్యన ఉంటారు. ప్రశాంతంగా నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది.
వారి హృదయాలలో ఏ కాస్త కోపం ద్వేషం మిగిలి ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారికి ఏ బాధ అంటుకోదు. అక్కడ్నుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు. వారికి ఇబ్రాహీం అతిథుల గురించి కూడా వినిపించు. వారు అతని దగ్గరకు వచ్చి సలాం చెప్పినప్పుడు మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నది అని అతను అన్నాడు. భయపడకు, మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడన్న శుభవార్తను అందజేస్తున్నాము అని వారన్నారు. ఏమిటి, వృద్ధాప్యం వచ్చేసిన తరువాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు అని అతను అన్నాడు. దానికి వారు, మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము, కాబట్టి నువ్వు నిరాశ చెందిన వారిలో చేరకు అని సమాధానమిచ్చారు. మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు అని అతను ఇబ్రాహీము అన్నాడు. ఆ తరువాత ఇబ్రాహీం వారినుద్దేశించి, ఓ అల్లాహ్ తరఫున పంపబడిన వారలారా, ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి అని ప్రశ్నించాడు. వారు ఇలా సమాధానమిచ్చారు, మేమొక నేరస్తుల మూక వైపు పంపబడ్డాము, అయితే లూత్ కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము. ఒక్క అతని లూత్ భార్యను తప్ప ఆమె కూడా వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము నిర్ధారించాము. పంపబడిన దూతలు లూత్ ఇంటివారల వద్దకు వచ్చినప్పుడు, మీరు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అని అతను లూత్ అన్నాడు. కాదు, కాని వీళ్ళు ఏ విషయంలో అనుమానానికి లోనై ఉన్నారో దాన్ని మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము. మేము నీ వద్దకు స్పష్టమైన సత్యాన్ని తెచ్చాము. మేము చెప్పేది నిజం. నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మాత్రం వీళ్ల వెనుక ఉండాలి. జాగ్రత్త, మీలో ఎవరూ వెనుతిరిగి కూడా చూడకూడదు. మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి అని వారు చెప్పారు. ఈ విధంగా తెలతెలవారుతుండగా వారు సమూలంగా త్రుంచి వేయబడతారన్న మా నిర్ణయాన్ని మేము అతనికి తెలియజేశాము. నగరవాసులు మహాసంబరపడుతూ లూత్ ఇంటికి వచ్చారు. వీళ్ళు నా అతిథులు, మీరు వీళ్ల ముందు నా పరువు తీయకండి అని లూత్ అన్నాడు. అల్లాహ్కు భయపడండి, నన్ను అవమానపరచకండి అని అన్నాడు. ఏమిటి, లోకంలోని జనులందరినీ వెనకేసుకు రావద్దని మేము నిన్ను వారించలేదా అని వారంతా అన్నారు. మీకు అంతగా కావాలనుకుంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు అని లూత్ ప్రాధేయపడ్డాడు. ఓ ముహమ్మద్, నీ ఆయుష్ సాక్షిగా. వారు తమ ముదనష్టపు కైపులో గొడ్డివారైపోయారు. సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది. చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం జనులు వచ్చేపోయే రహదారిపైనే ఉంది. విశ్వసించిన వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. ఆయికా వారు అడవి జనులు కూడా దుర్మార్గులే. ఆఖరికి వారికి కూడా మేము ప్రతీకారం చేశాం. ఈ రెండు పట్టణాలు కూడా ప్రధాన రహదారి మీదే ఉన్నాయి. హిజ్ర్ వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు. మరి చూడబోతే మేము వారికి మా సూచనలను కూడా వసగాము. అయినప్పటికీ వారు వాటి పట్ల విముఖతే చూపుతూ వచ్చారు. వారు నిర్భయంగా పర్వతాలను తొలచి ఇండ్లు నిర్మించేవారు. ఆఖరికి వారిపై కూడా తెల తెలవారుతుండగా ఒక కేక విరుచుకుపడింది. అంతే, వారి సంపాదన వారికి ఏమాత్రం పనికిరాకుండా పోయింది. మేము ఆకాశాలను భూమిని వాటి మధ్యనున్న సమస్త వస్తువులను సత్యబద్ధంగానే సృష్టించాము. ప్రళయ ఘడియ రావటం తథ్యం కనుక ఓ ప్రవక్త, నువ్వు ఉందాగా వారిని మన్నిస్తూ ఉండు. నిశ్చయంగా నీ ప్రభువే సర్వాన్ని సృష్టించినవాడు, సర్వము తెలిసినవాడు. మేము నీకు 7 ఆయతులను ఇచ్చి ఉన్నాము. అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి. ఇంకా మహోన్నతమైన ఖురాన్ను నీకు ప్రసాదించాము. వారిలోని పలు వర్గాల వారికి మేము ఇచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా చూడకు. వారి స్థితిపై దిగులు చెందకు. విశ్వాసుల కోసం నీ వాత్సల్య భరిత రెక్కలను వంచిపెట్టు. నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని వారికి చెప్పు. ఆ విభజనకారులపై మేము పంపినటువంటిదే ఇది. వారు ఈ దైవగ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేశారు.
నీ ప్రభువు సాక్షిగా మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము వారు చేస్తూ ఉండిన పనుల గురించి. కాబట్టి ఓ ప్రవక్త, నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను, ముష్రిక్కులను పట్టించుకోకు. నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవటానికి మేము చాలు. వారు అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. త్వరలోనే యథార్థం వారికి తెలిసిపోతుంది. వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్న సంగతి మాకు బాగా తెలుసు. అందుకే నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన్ని స్తుతిస్తూ ఉండు. సాష్టాంగపడేవారిలో చేరిపో. నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ